ప్రభు పేరట మీ అందరికీ షలోం. బావున్నారా? రాబోయే ఆదివారం మొదటి 2-3 ఆరాధనల్లో ఓ శ్రేష్టమైన సందేశాన్ని మీకు అందించబోతున్నాను. యవనస్తులను లోపరుచుకోవడానికి సాతాను పన్నే పన్నాగాలేమిటి? ఉత్తమమైన కోడల్లో కనిపించే లక్షణాలేమిటి? ఆ అత్తమాట విన్న కోడలు ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది? ప్రతి కుటుంబానికి, ప్రతి యవనస్తునికి కావలసిన ఓ అద్భుతమైన సందేశం రాబోయే ఆదివారం మీరు వినబోతున్నారు. కాబట్టి కుటుంబ సమేతంగా రమ్మని, మీ స్నేహితులను బంధువులను కూడా ఆహ్వానించమని కోరుతున్నాను. తప్పక వస్తారు కదూ. అలాగే సాయంత్రం 6:30 5వ ఆరాధనలో మరో అద్భుతమైన సందేశం. అతడు ఓ గొప్ప నాయకుడు. ఎందుకో ఆ పర్వతం ఎక్కాడు. ఆ పర్వతంపై ఏదో చూశాడు. అంతే, అదే అతని జీవితంలో చివరి చూపు, చివరి రోజు. ఆ పర్వతంపైనే అతడు మరణించాడు. ఇంతకీ ఎవరు ఆ గొప్ప నాయకుడు? ఎందుకని ఆ పర్వతంపై మరణించాడు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పర్వతాలు నేర్పించే అద్భుతమైన పాఠాలు రాబోయే ఆదివారం సాయంత్రం 5వ ఆరాధనలో ఈ అద్భుతమైన హెచ్చరికతో కూడిన శ్రేష్టమైన సందేశం వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ ఆధ్యాత్మిక జీవిత క్షేమాన్ని కోరుతూ మీ రాక కొరకు వేయకలతో ఎదురు చూసే మీ సతీష్ కుమార్.